కరోనా పాజిటివ్ కేసులపై దేవిసీమలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ దేవిసీమపై తన ప్రతాపాన్ని చూపుతుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి పట్టణంపై పట్టు బిగించేలా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. వారం రోజుల క్రితం చల్లపల్లి ఇస్లాం నగర్ లో ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, రెండు రోజుల క్రితం చల్లపల్లిలోను ఘంటసాలలోను ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న దంపతులకు పాజిటివ్ రావడం స్థానికులు ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు ఉపాధ్యాయులు కావడంతో భర్త ఘంటసాల సిబిసిఎన్సీ పాఠశాలలో ఉపాధ్యాయుడుగాను, భార్య చల్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయురాలుగాను విధులు నిర్వహిస్తూ ఉండడంతో వారిద్దరి వద్ద విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చల్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో 69 మంది విద్యార్థులకు, 14 మంది ఉపాధ్యాయులకు వైద్య సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణమంతా పంచాయతీ సిబ్బంది శానిటైజర్ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రెండు రోజుల్లో రానున్నాయని, అంతవరకు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని ప్రధానోపాధ్యాయులు చదలవాడ నరసింహారావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుకుమార్ వెల్లడిస్తున్నారు.